फ्रेंड्स वेलकम टू श्री आचार्य अकाडमी यूट्यूब चैनल स्टेट लेवल एसए कांस्टेबल एग्जाम्स रासिना लेदु माना एसएससी एग्जामिनेशन्स रासिना मन की मोस्ट इंपॉर्टेंट टॉपिक दंट्लो प्रोबबिलिटी अयिते प्रोबबिलिटी अने टॉपिक नुंचि मनकु चाला मंचि क्वेश्चन्स अडुगुतू उन्नाडु नॉन मैथ्स स्टूडेंट्स ई प्रोबबिलिटी अने टॉपिक चूस्ते भयपड़तारु बट मीरु भयपड़वलसिन अवसरं लेदु मन श्री आचार्यलो मीरु नॉन मैथ्स स्टूडेंट्स अयिना मीकु मैथ्स स्टूडेंट्स कंटे बेटर गाने మీకు మ్యాథ్స్ వచ్చేటట్లు మనకు మన దగ్గర అథమెటిక్ రీజనింగ్ ఉంటుంది సో మీరు మన ఇన్స్టిట్యూట్ని గాజువాక్ అనకాపల్లిలో వచ్చి సందర్శించి మీకు నచ్చితేనే జాయిన్ అవ్వండి ఓకేనా అయితే మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్న క్వశ్చన్ ఏంటంటే చిన్న ప్రాబబిలిటీ సంభావ్యత అనే టాపిక్ నుంచి ఒక క్వశ్చన్ డిస్కస్ చేస్తూ ఉన్నాం ఏంటి ఆ క్వశ్చన్ అంటే వెన్ త్రీ కాయిన్స్ ఆర్ టాస్డ్ సైమల్టేనియస్లీ అంటే మూడు కాయిన్లు ఇప్పుడు నీ దగ్గర మూడు రూపాయల బిల్లలో మూడు అర్ధ రూపాయల బిల్లలో మూడు ఐదు రూపాయల బిల్లలో ఆ కాయిన్స్ నువ్వు టాస్ చేసావనుకో టాస్ వేస్తున్నప్పుడు అలా నువ్వు టాస్ వేస్తే ఆ మూడు కాయిన్ల పైన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫస్ట్ కాయిన్ అనుకో ఇది సెకండ్ కాయిన్ అనుకో ఇది థర్డ్ కాయిన్ అనుకో ఇలా మూడు కాయిన్ల పైన కూడా టెయిల్ 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 వచ్చే సంభావ్యత ఎంత అని వాడు అడుగుతూ ఉన్నాడు ఇంకసారి క్వశ్చన్ చెప్తాను చూడండి పైకి నువ్వు మూడు కాయిన్లు ఎగరేస్తావు మూడు కాయిన్లు ఎగరేస్తే ఆ మూడు కాయిన్లు కూడా ఒకేసారి టెయిల్స్ వచ్చే ప్రాబబిలిటీ ఎంత అని అడుగుతాడు నా ప్రాబబిలిటీ అంటే సింపుల్గా మాట్లాడితే పాజిబిలిటీ ఎంతని పాజిబిలిటీ ఎంత అంటే మీరు సింపుల్గా మాట్లాడితే చిన్న ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాయిన్ ఎగరేస్తామనుకో సరదాగా ఒక కాయిన్ ఎగరేస్తావు ఒక కాయిన్ ఎగరేస్తే నీకు ఏమేం పడతాయి చిన్న జనరల్గా మనం ఒక కాయిన్ ఎగరేస్తే మన కాయిన్లో రెండే రెండు ఆప్షన్స్ ఉంటాయి పడడానికి ఒకటి హెడ్ రెండు టెయిల్ ఎన్ని పాజిబిలిటీ ఉంటుందో మొత్తం రెండు పాజిబిలిటీసే ఉంటాయి అయితే హెడ్ రావాలి లేకపోతే టెయిల్ రావాలి ఇలా మనకి ఎప్పుడైనా ఇప్పుడు నేను మిమ్మల్ని క్వశ్చన్ ఏం అడుగుతున్నానంటే అసలు హెడ్ వచ్చే ప్రాబబిలిటీ ఒక కాయిన్ ఎగరేసినప్పుడు ఎంత అని నేను క్వశ్చన్ అడిగాను అనుకో హెడ్ వచ్చే ప్రాబబిలిటీ అంటే హెడ్ రావడం అంటే నీకు హెడ్ ఒక్కటే కదా వస్తే సరిపోతుంది నీకు ఏది అవసరమో అది బై మొత్తం పాజిబిలిటీస్ ఎన్ని ఉన్నాయి అక్కడ హెడ్ రావచ్చు టెయిల్ రావచ్చు అంటే మొత్తం ఎన్ని ఇక్కడ టూ అంటే మన ఆన్సర్ ఇక్కడ 1/2 అనేది ప్రాబబిలిటీ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇదే క్వశ్చన్కి నేను కాయిన్ పైకి ఎగరేసాను టెయిల్ పడే సంభావ్యత ఎంత అంటే టెయిల్ అంటే నీకు ఒకటి వస్తే సరిపోతుంది ఆ ఒకటి వస్తే సరిపోతుంది బట్ అక్కడ ఎన్ని మనకు ఛాన్సులు ఉన్నాయి రెండు ఛాన్సులు ఉన్నాయి సో మన ప్రాబబిలిటీ ఏమవుతుంది 1/2 అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్కి ఒక వీక్ ఉంది ఆ వీక్ ఫర్ ఎగ్జాంపుల్ సండే టు సాటర్డే అనుకుందాం ఆ వీక్లో నీకు మండే వచ్చే ప్రాబబిలిటీ ఎంతంటే మండే ఒకటి ఓవరాల్గా వీక్ అంటే 7 డేస్ నీకు మండే ఒకటి ఉంటే చాలు కాబట్టి ఓవరాల్గా నీకు అవసరమైనది ఒకటి మరి అక్కడ ఉన్నవి 7 సో మన ప్రాబబిలిటీ ఎంత అవుతుంది 1/7 అవుతుంది అన్నమాట అది దాని అర్థం ఎప్పుడైనా సరే ఒక పేక ముక్క నుంచి కానీ మీకు ఆశలు ఎన్ని వస్తాయని కానీ అడిగినట్లయితే ఇప్పుడు పేక ముక్కలు మొత్తం ముక్కలు నా దగ్గర ఎన్ని ఉంటాయి 52 దాంట్లో ఆశలు మాత్రమే నాకు కావాలి అంటే 52 ముక్కల్లో ఆశలు ఎన్ని ఉంటాయి 4 అంటే ఇప్పుడు దీని ప్రాబబిలిటీ 4/52 అంటే తెగితే తెగ్గొట్టాలి 4 1/4 4 13 ఎంత చిన్న 1/13 ఇలా చేయాలి ప్రాబబిలిటీ అంటే ఇప్పుడు అదే రూల్ని ఇక్కడ అప్లికేబుల్ చేస్తే ఇప్పుడు నేను మూడు కాయిన్స్ని పైకి ఇసిరాను మూడు కాయిన్స్ని పైకి ఇసిరితే ఆ మూడు కాయిన్స్లో కూడా టెయిల్స్ వచ్చే ప్రాబబిలిటీ ఎంతో చూడండి మొత్తము ఎన్ని పడతాయో చూడండి అసలు మూడు కాయిన్స్ వేస్తే ఇలా వస్తుంది చిన్న ఫస్ట్ దీని మీద హెడ్ వచ్చి సెకండ్ హెడ్ లేదా ఫస్ట్ దీని మీద హెడ్ వచ్చి తర్వాత టెయిల్ తర్వాత హెడ్ టెయిల్ అంటే ఇది మూడు కాయిన్స్ ఇచ్చినప్పుడు ఇవి మాత్రమే ఈ 8 మాత్రమే రావడానికి అవకాశం ఉంటుంది అంటే ఈ మూడు ఒక కాయిన్ ఇచ్చినప్పుడు నీకు ఈ 2 రావడానికి ఎలా అవకాశం ఉంటుందో మూడు కాయిన్లు ఇచ్చినప్పుడు ఈ 8 కూడా రావడానికి ఛాన్స్ ఉంటుంది అంటే మొత్తం ఇక్కడ నీకు టోటల్ ఎంత 8 నీకు కావాల్సింది ఏంటి నాన్న మూడు టెయిల్ అంటే ఇక్కడ ఎన్ని ఉన్నాయి ఒకటి మాత్రమే ఉంది అలా మీకు తొలి హెడ్ టెయిల్కి చెప్పానా నీకు హెడ్ కావాలంటే హెడ్ ఒకటే ఉంది అందుకు 1/ నీకు ఇక్కడ మొత్తం ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి 2 అదేనమాట 1/2 ప్రాబబిలిటీ ఇక్కడ కూడా మీరు గమనిస్తే మొత్తం నీకు ఆశలు కావాలి అక్కడ ఉన్న మొత్తం 52 నీకు కావాల్సిన ఆశలు 4 అందుకు మన ప్రాబబిలిటీ 4/52 అయిందనమాట అలా మనం సాల్వ్ చేసుకుంటూ పోవాలి అయితే ఇప్పుడు మొత్తం నీకు 8 పాజిబిలిటీస్ ఉన్నాయి ఆ 8లో
మూడు టైల్స్ వచ్చేది మనకు ఒకే ఒకటి. సో మన యొక్క ఆన్సర్ ఏమవుతుందంటే ప్రాబిలిటీ 1/8. అసలు ప్రాబిలిటీ అనే టాపిక్ని మీకు దాని యొక్క రూట్స్ నుంచి పెర్ముటేషన్స్ కాంబినేషన్స్ కానీ ప్రాబిలిటీ కానీ మీకు చెప్పడం జరుగుతుంది. ఇది డైరెక్ట్కి వచ్చింది కాబట్టి మీరు కొంత కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ మీకు కానీ దీని యొక్క డెప్త్ నాలెడ్జ్ మీకు నేను ఇస్తాను. అది మీరు కానీ ఒక్కసారి తెలుసుకున్న తర్వాత మీరు ఎప్పటికీ కూడా ఈ క్వశ్చన్స్ని కానీ ఈ యొక్క టాపిక్ని కానీ మీరు మర్చిపోయే అవకాశం లేదు. అంత స్మార్ట్ వేలో మీకు నేర్పిస్తాను. మీరు జస్ట్ వచ్చి అనకాపల్లి గాజువాకు వచ్చి మీరు మా ఇన్స్టిట్యూట్ని సందర్శించి మీకు నచ్చితేనే జాయిన్ అవ్వండి. నచ్చితే ఒకరికి చెప్పండి, నచ్చకపోతే 100 మందికి చెప్పండి. మా కాన్ఫిడెన్స్ మాలో ఉంది. మీరు వచ్చి మా ఇన్స్టిట్యూట్ని సందర్శించి మెయిన్స్లో మీరు ఎస్ఐ మెయిన్స్ అండ్ కానిస్టేబుల్ మెయిన్స్లో ఉత్తీర్ణులయ్యి మా ఇన్స్టిట్యూట్కి మంచి పేరు తెస్తూ మీ లైఫ్ని బాగుపరుచుకుంటారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.